పూజా టీవీ ప్రేక్షకులకు నమస్కారం యోగమంజరి కార్యక్రమానికి స్వాగతం జ్యోతిషాలయ సంశ్ర జ్యోతి విభూషణ జ్యోతిభ్యోతికల్ మూర్తిత్రయ స్వరూపాయ మార్తాండాయ నమో నమ జ్యోతిషం వైద్యం అనే శీర్షికలో మనం రోహిణీ నక్షత్రం గురించి జ్యోతిషపరంగా వైద్యపరంగా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం మరి రోహిణీ నక్షత్రానికి జాతి వృక్షం ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి వృక్షం ఆ నక్షత్ర జాతకులు పూజనీయం పూజనీయమైనటువంటి వృక్షము జంబూ వృక్షం దాని జంబూ ఫలం అని కూడా అంటారు ఇంతకుముందుగా చెప్పినట్టుగా మన భారతీయ సంస్కృతి మన విశ్వాసాలు మనమంతా కూడా ఏమిటంటే కనిపించిన ప్రతి వస్తువులో ఒక దైవత్వాన్ని చూసే అవకాశాలు ఉన్నాయి చూస్తాం కూడా పర్వతాలు వాటిని పూజనీయంగా పెట్టుకున్నాం నదులు వాటిని పూజనీయంగా పెట్టుకున్నాం మరి పక్షులు వాటిని పూజనీయంగా పెట్టుకున్నాం జంతువులు అందులో కూడా పూజనీయమైనటువంటి జంతువులు ఉన్నాయి అలాగే వృక్షాలు ఈ వృక్షం యొక్క సముదాయాలు మనకు వి వివరంగా ఉంటాయి ఈ వీటికి సంబంధించినవి అయితే ఈ శాస్త్రంలో ఉన్నటువంటి నక్షత్రపరంగా గ్రహపరంగా రాశి పరంగా మనకు ఈ యొక్క వృక్షాలన్నీ విభజించబడ్డాయి మీకు ఒక ఉదాహరణ చెప్తానండి చంద్రునికి సంబంధించినటువంటి మనం నిత్యంలో వాడుకునేటువంటి కూరగాయలు ఉన్నాయి కదా ఏదో ఆకుకూరలు ఆ ఆకుకూరలతో భోంచేస్తాం కదా చంద్రునికి సంబంధించిన ఆకుకూర పాలకూర అలాగే సూర్యుడికి సంబంధించినటువంటి ఆకుకూర క్షేమకూర అలాగే శనికి సంబంధించినటువంటి ఆకుకూర గోంగూర అట్లా కొన్ని అంటే మీకు ఒక పద్ధతిగా ఇట్లా ఉన్నాయండి విభజనలు అన్నీ ఇలా ఉన్నాయి అలాగే మరి నవగ్రహ భోజనం అని కూడా ఒక ప్రత్యేకంగా ఉందండి ఈ నవగ్రహ భోజనం అనేది సమగ్ర ఆహారము సమీకృతమైనటువన్నీ కలిపినటువంటి ఆహారం తీసుకోవాలని వైద్యులు చెప్తారు అది సాధ్యమా అసాధ్యమా అదిగా దానికి ఓపికలు చాలా కావాలి సామాన్యంగా మనకు ఓపికలు లేకుండా ఆహారం మీద వంట చేసేటువంటి వంట చేస్తున్నంతసేపున్నంత ఓర్పు భోజనం చేసేటప్పుడు ఉండదు అదొక విచిత్రమైన మన ప్రవృత్తులు అట్లా అయిపోయినాయి అట్లాగే మరి ఆదివారం నాడు గోధుమకు సంబంధించింది ఎక్కువగా మరి సోమవారం నాడు దే దధ్యోజనం సోమవారం నాడు పెరగాన్ని బాగా తినాలన్న మంగళవారం నాడు కందిపప్పు కందిపప్పుతో ఉన్నటువంటి వంటకాలు మరి ఆ కుజునికి సంబంధించినటువంటి కాయగూరలు బుధవారం బుధవారం నాడు పెసరపప్పు మరి గురువారం నాడు శనిగపప్పు శుక్రవారం నాడు అలచందలు బెబ్బలు అంటారు బొబ్బలు అంటారు ఇక్కడ కొన్ని ప్రాంతాలలో మరి దానికి సంబంధించినది శనివారం నాడు నువ్వులతో కూడినటువంటి వంటకం నువ్వు పొడి అంటే చూడండి ఇవన్నీ ఒకే రోజు తినలేము మనం అట్లా వారాల వైజ్గా డివైడ్ చేసుకొని కూడా ఏదో రకంగా మనం రుచి పచి చూసుకొని తింటున్నట్టయితే ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు ఆ విధానంలోనే ఈ రోహిణీ నక్షత్రానికి నేరేడు చెట్టు ప్రధానంగా ఉంది ఇది ఎంతవరకు పూజనీయమైంది ఎంతవరకు ఔషధీయుక్తమైంది మరి అంటే ఇది ఒక రకంగా పూజనీయమైనటువంటి చెట్టు పూర్తిగా కాకున్నా మరి ఒక సందర్భంలో ఆ నక్షత్రానికి సంబంధించిన వాళ్ళు ఆ గ్రహానికి దిశకు సంబంధించిన వాళ్ళు చేయవలసినటువంటి పూజలు అయితే చేసుకోవచ్చు కానీ దీంట్లో ఔషధీపరమైనటువంటి ఔషధ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి మరి ఈ జంబూ పండును సురభిపత్ర అంటారు హిందీలో అయితే జామూన్ అంటారు ఇందులో రెండు భాగాలు ఉన్నాయండి కాకి అల్ల అల్లనేరడు ఈ కాకి నేరడు సైజ్ చిన్నగా ఉంటుంది ఇది విరివిగా అడవులలో పొలాలలో బాగా కనబడుతుంది ఎవడేమి పెంచి పోషించిన చెట్లు కావివి కావి ఇది ప్రకృతి పరంగా లభ్యమైనటువంటివే పోతే పక్షులు ఈ యొక్క ఇట్లాంటి చెట్లను ఎక్కువగా పెంపొందిస్తుంటాయి అల్లనీరడు అనే పండు ఉందండి ఈ అల్లనేరడు పండు కొద్దిగా లావుగా ఉంటుంది స్వీట్గా ఉంటుంది ఈ పండ్లు సామాన్యంగా కొందరు ఇంటి పెరటు ఇంటి ముందు కానీ ఇంటి వెనక కానీ పెరట్లో కానీ పొలాలలో కానీ ప్రత్యేకంగా పెంచబడే చెట్టు అనుకోండి ఇది కానీ ప్రకృతిపరంగా వచ్చేది కాకినేరడు అయితే దీంట్లో ఔషధీపరమైనటువంటి చెట్టు అల్ల పండు కన్నా కాకి నేరడు పండులోనే గుణాలు ఎక్కువగా ఉన్నాయి అది కొద్దిగా పులుపు బాగా కనబడుతుంది అందులో కానీ అవి కూడా మంచిగా పండిన తర్వాత తింటే చాలా మంచిది అయితే ఆ విధంగా మనం ఈ జంబు ఫలం గురించి సామాన్యంగా ఇప్పటి జనరేషన్కి నగర వాసనలో ఉన్న వాళ్లకు జామున్ అనేది మనకు బజార్లో కొనుక్కొని తినే అలవాటు తప్ప ఈ చెట్ల గురించి పెద్దగా తెలియదు ఊళ్ళల్లో అయితే ఈ చెట్లు ఎక్కడుంటే అక్కడ జనం వెళ్ళి రెండు తిట్లు తినైనా సరే కానీ ఆ చెట్లకు ఉన్న పండ్లు తెంపుకొని తింటారు ఎందుకంటే అందులో అనేక రకమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి ఒక మత విశ్వాసంలో కూడా మనం ఆలోచిస్తే రామాయణం కాలంలో రాముడు వనవాసం ఏగినప్పుడు ఆయన అడవిలో ఉన్నంత కాలం ఆ వనవాసం చేసినన్ని రోజులలో ఎక్కువగా ఈ పండ్లే తిన్నాడు అని మనకు విశ్వాసం అండి అంటే రాముడు అతిగా ఉపయోగించినటువంటి పండు ఈ జాంబూ ఫలం ఈ నేరేడు పండు మరి భక్తశబరి కూడా రాముడికి పండును వెంగి వెంగిలి పడి చేసి ఇచ్చినటువంటి దాంట్లో కూడా ఈ పండే ప్రధానంగా ఉన్నది అని కూడా చెప్తారు అయితే ఏదే విధంగా అయినా ఇది చాలా ఇంకొక విషయం అండి జంబూ ద్వీపే భరతవర్షే మన భారతదేశంలో మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు జంబూ ద్వీపే భరత వర్షే భరతకండే మేర దక్షిణాది భాగే ఇట్లా చెప్తుంటాం మరి జంబూ ద్వీపం అంటే మరి భారతదేశంలోనే ఈ చెట్ల ఉనికి ఎక్కువగా కనబడుతుంది భారతదేశం ఇప్పుడంటే పాకిస్తాన్ వేరైంది కానీ ఆ పాకిస్తాన్ ఉన్నటువంటి ప్రదేశం కానీ కొంతవరకు ఆఫ్ఘనిస్తాన్లో కానీ భారతదేశంలో ఈ చెట్లు విరివిగా ఉన్నాయి విరివిగా మరి ఆ ఆ చెట్లు ఉన్నందుకే జంబూ ద్వీపం నేను చూసినంతవరకు అయితే జమ్మూ కశ్మీర్లో ఈ పళ్ళు ఎక్కువగా ఉంటాయి ఈ చెట్లు ఎక్కువగా ఉంటాయి ఆ విధంగా దీనికి ఉన్నటువంటి ఇది ఒక దేవతా వృక్షంగానే భావిస్తాం మనం భావించాలి కూడా దీంట్లో చాలా మటుకు ఔషధ గుణాలు ఉన్నాయి ఈ ఔషధ గుణాలలో ఏంటంటే దీని యొక్క చెక్క రసం కానీ అంటే పచ్చి చెక్కను తీసుకొచ్చి దంచి రసం తీయడంలో కానీ లేదా ఆ చెక్కను నీటిలో మరిగించితే కషాయం అవుతుంది చెక్కను పచ్చి చెక్కను దంచితే రసం మరి నీటిలో మరిగిస్తే కషాయం ఈ కషాయాన్ని ఆ రసాన్ని కానీ మరి తగు మోతాదులో ఉపయోగించుకున్నట్టయితే రక్తగ్రహణి అనే ఒక రోగం అతిసారం అనేటువంటి వ్యాధి నీళ్ళ విరేచనాలు జ్వరం ఇలాంటివన్నీ కూడా నిమ్మళిస్తాయి తగ్గిపోతాయి దీనివల్ల అలాంటివి ఉన్నాయి ఇంకొకటండి దీని యొక్క కషాయంలో దాల్చిన చెక్క ఏలకు పొడి ఏలకులు ఈ రెండు కలిపి దీన్ని కషాయం చేసి చాలా మటుకు రోగాలన్నీ ఈ పైన చెప్పినటువంటి రోగాలు నివృత్తి అవకాశాలు ఉంటాయి దీని యొక్క కషాయాన్ని నోట్లో వేసుకొని పుక్కిలించి కొద్దిసేపు అలా పట్టుకొని వదిలేసినట్టయితే ఈ కంఠానికి సంబంధించినటువంటి సోర్ థ్రోట్స్ అల్సర్స్ ఈ గొంతు లోపల భోజనం చేయడానికి మింగుడు పడకుండా కొద్దిగా నొప్పులు కలుగుతాయండి అదొక అంటే ఇన్ఫెక్షన్ టైప్లో కూడా వచ్చేస్తుంది అంటే అలాంటిదంతా కూడా ఈ యొక్క నేరడు చెక్క కషాయ రసంతో తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి ఇవి కొద్దిగా మనం ఆలోచించాలి తర్వాత కొంతమంది పెద్దవాళ్ళకు కానీ కొంత కొంత వయసులో ఉన్న పిల్లలకు కానీ అది ఏదోనండి అలా కూర్చున్నంతసేపు కూర్చుంటే కూర్చుంటే వాళ్ళకు నోటి నుండి కొంత చొళ్ళు అంటారు అంటే ఏదో ఒక రకమైన ద్రవ పదార్థం కారిపోతుంటుంది వాడు తెలియకుండానే నోటి నుంచి కారిపోతుంటుంది దాన్ని మామూలుగా భాషలో సొంగ అంటూ అంటారు కొంతమంది సొంగ గారుస్తున్నాడు చోళ్ళు గారుస్తున్నాడు అని ఏదేదేమైనా అది చాలా బలవత్తరమైన కానీ అది ఆ విధంగా పోవడం నష్టపోవడం అనేది ఆ విధంగా కారవడం అనేది ఒక రోగ లక్షణం అది అయితే దాన్ని కూడా నివారిస్తున్నది ఆ చల్లుగారు నోటి వెంట చల్లుగారేది కూడా దీని యొక్క కషాయాన్ని స్వీ స్వీకరించినట్టయితే దానివల్ల అది నివారణ అవుతుంది ఇంకొకటండి ఇది ఒక చిట్కా వైద్యం అనుకోండి సరే ఇప్పుడు అందరం నగరాల్లో ఉంటున్నాం కాబట్టి మరి ఆ సమస్యలు మనకు తక్కువగా ఉన్నాయి ఇప్పటికీ గ్రామాల్లో ఉన్నవారికి తేళ్ళు పాములు అంటే కొంత భయపడతారు వాటి గురించి జాగ్రత్త తీసుకుంటారు వాళ్ళు ఎటు నడిచినా ఎటు పోయినా కూడా వాటిని దృష్టిలో పెట్టుకొని చీకటి వేళలో మరీ జాగ్రత్తగా నడుస్తుంటారు ఎప్పుడైనా తేలు కాటుకు గురి అయిన వ్యక్తికి అంటే తేలు కరిచినటువంటి వ్యక్తికి దీని లేత ఆకులు లేత లేత అయినటువంటి ఆకులు తెచ్చి నూరి మర్దించి ఆ తేలు కట్టిన కుట్టిన చోట ఆ యొక్క ముద్ద చేసి పెట్టి కట్టు కట్టినట్టయితే తేలు విషం దిగిపోతుందండి అంటే ఆ బాధ నుంచి అతనికి నివారణ అయిపోతుంది ఇందులో అది కూడా ఒక విషయం ఉన్నది ఇంకొక విషయం అండి కొంతమందికి మరి పళ్ళు తోమకన అశ్రద్ధ వలన లేదా వ్యాధి రూపకంగా చిగుళ్ళు వాపగలుగుతాయి పళ్ళు మెదులుతుంటాయి కదులుతుంటాయి అది కొంత ఫార్టీ దాటిన వాళ్ళకి వస్తుంది చాలా మటుకు పార్టీ లోపల ఉన్న వాళ్ళకొస్తే మరీ జాగ్రత్త తీసుకోవాలి అంటే పళ్ళకు సంబంధించింది చిగుళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నవాళ్ళు దీని ఆకులు లేత ఆకులు తీసుకొని నమిలి ఆ రసాన్ని పొక్కిట పెట్టుకొని కొద్దిసేపు ఉంచి తర్వాత ఉమ్మిపారేసి ఆ విధంగా కొన్ని రోజులు చేసినట్టయితే చిగుళ్ళు గట్టిపడతాయి పళ్ళు గట్టిపడతాయి అవ కూడా పోయే అవకాశం ఉందండి ఇంకోటి దీని పళ్ళు విరివిగా వాడవాలి అంటే ఇది ఎల్లకాలం దొరికే పండు అయినా కాకుండా సీజనల్గా దీని యొక్క పండును మాత్రం బాగా దాని సీజన్లో ఉన్నంత వరకు దీని బాగా వాడితే మంచిది మనకు అంజూర డ్రై ఫ్రూట్ దొరుకుతుంది కానీ నేరడు పండు డ్రై ఫ్రూట్గా రాదు పోతే నేరడు పండుతో చేసినటువంటి కొన్ని రసాలు కొన్ని ఆయుర్వేద షాపులలో వాటికి సంబంధించినటువంటి ఔషధాలు దొరుకుతాయి అయితే వాటినన్నా వాడాలి దీని పండ్లు తిన్నట్టయితే నీళ్ల విరేచనాలను కట్టిపారేస్తుంది ఇంకొకటండి దీంట్లో ఇంకొక ప్రత్యేకత ఉంది ఇది చాలామందికి తెలుసు కానీ అశ్రద్ధతో ఎవ్వరూ చేయరు మూత్రపు సంచిలో ఉన్నటువంటి రాళ్లను కూడా కరిగివేసేటువంటి యొక్క గొప్ప ఔషధ లక్షణము నేరడు పండులో ఉంది నేరడు పండ్లు తిన్న వాళ్ళకి ఈ మూత్రపు సంచులో ఉన్నటువంటి రాళ్ల బాధ రాదు తగ్గిపోతుంది లేదా కరిగిపోతాయి ఆ యొక్క విషయం అది కూడా మనం గమనించాలి ఇవి మనం తిన్నా తినకున్నా ఏమవుతుందండి అండి ఈ నేరడు చెట్టు కిందికి వెళ్ళగానే పండంతా రాలిపోయి కింద ఎండిపోయి మన గింజలు కనబడుతుంటాయి లేదా ఆ రాలిన పండును పిసికి ఆ గింజ ఏర్పడుతుంది ఆ గింజను ఆరబెట్టినట్టయితే ఎండిపోతుంది ఆ ఎండిపోయినటువంటి గింజలను ఆ విత్తులను మొత్తము చూర్ణం చేసుకోవాలి అంటే పొడిగా పొడిగా చేసుకొని రోజు చెంచా అలా వేసుకున్నట్టయితే మూత్రవ్యాధి కట్టుతుంది అంటే ఓ రకంగా మధుమేహం డయాబెటిక్గా ఉండేవాళ్ళు కూడా ఈ యొక్క దాన్ని ప్రత్యేకంగా వాడినట్టయితే రాదు వాళ్ళకు ఉన్న రోగం కూడా పోయి మళ్ళీ రాదు అని అంటారు అంటే మధుమేహం వ్యాధి ఉన్నవాడు డయాబెటిక్గా సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు ఈ వీటి యొక్క పండ్లను తరచుగా తిన్న లేదా వాటి గింజల యొక్క చూర్ణాన్ని చేసుకొని దగ్గర పెట్టుకొని కొంతకాలం దాన్ని ఉపయోగించుకున్న ఈ మూత్ర వ్యాధులన్నీ కూడా దూరమైపోతాయి ఇంకొక పద్ధతి కూడా ఉందండి నేరటి పండు గింజలు మామిడి టెక్కలలో ఉన్నటువంటి జీడి ఈ రెండింటిని మిశ్రమం చేసి సమపాడుగా మిశ్రం చేసి ఆ పొడిని కూడా దగ్గర పెట్టుకున్నట్టయితే నీళ్ళ విరేచనాలకు సంబంధించింది కానీ ఈ యొక్క వాటి అంటే ఇది పర్టికులర్గా కలరా వ్యాధి వచ్చిన వాళ్ళకి ఇస్తారు ఇది కానీ నీళ్ళ విరేచనంతో అప్పుడప్పుడు బాధపడుతున్న వాళ్ళకి ఈ పొడి ఇచ్చినట్టయితే ఆ నీళ్ళ విరేచనాలు తగ్గిపోతాయి ఇంకొకటండి నేరటి పళ్ళు ప్రత్తి గింజలు ఆవు పాలు నేరేడి ఆకులు ఓ గుప్పిటిలో వచ్చినంత పత్తి గింజలు ఒక గుప్పిటిలో పట్టినంత ఆవు పాలు ఓ పావు లీటర్ ఈ మూడింటిని కలిపి గ్రైండ్ చేసి అంటే రుబ్బినట్టయితే ఆ బాగా రుబ్బిన తర్వాత దాన్ని వడపోయాలి ఒక మంచి వస్త్రం తెచ్చి దాన్ని బుడబోసిన తర్వాత వచ్చినటువంటి ఏదైతే రసం ఉందో ఆ రసాన్ని పూటకు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు ఇది నేను చెప్తున్నాను అనుకోకండి వైద్యుని సలహా తీసుకోవాలి కంపల్సరీ ఇది ఒక చిట్కా వైద్యంలో ఉంది ఇది ఒకటి రెండు మూడు అంటే పూటకు ఒకసారి కానీ రెండోసారి కానీ మూడోసారి కానీ మూడు సార్లు కానీ కొద్ది కాలం వాడినట్టయితేనండి శరీరంలో తెలిసో తెలియకో ఏదో రకంగా ఉన్నటువంటి ఎలాంటి విష పదార్థాలనైనా హరించి వేసి మనకు అంతరా అంతర్గతంగా ఎంతో శుద్ధి చేస్తుందండి అంద అంటే పాషాణాలు ఇతరత్ర మందులు ఏదో ఒక సంథింగ్ ఉంటాయండి ఆట్లాడు ఏమైనా తెలిసో తెలియకో మన శరీరంలో పోయినట్టయితే వాటిని పూర్తిగా తుడిచిపెట్టి వేస్తుంది అంత గొప్ప శక్తి ఈ నేరడు వృక్షానికి ఉంది మరి ఎలాంటి విషాలనైనా హరించి పారేస్తుంది తర్వాత ముఖ్యంగా కూడా అండి ఎండించిన విత్తుల యొక్క చూర్ణము విషహారిణి అనే చెప్పబడ్డది అది ఏ విధంగా మధుమేహాన్ని కూడా పనికి వస్తుంది అది ఏ రకంగా అయినా విషహారిణి అనేది చెప్పబడ్డది కాబట్టి పచ్చి విత్తుల రసం దీంట్లో రెండు ఎండిన ప ఎండిన పండు యొక్క గింజల యొక్క ర అదై చూడము చూడడం అయితే మనం పచ్చి పండుని ఆ పచ్చి గింజని నేరడు పచ్చి గింజని మనం రసం ఇచ్చినట్టయితే కూడా అతిమూత్ర వ్యాధి తగ్గుతుంది ఇంకొకటి ఏంటండి జీర్ణాశానికి సంబంధించినటువంటి లివర్ ఏదైతే లివర్ వ్యాధులు అంటామో పొట్ట ఇంతలా ఉబ్బడం లేదా ప్లీహం ఇది ఉంటాయ చాలా బాధలు ఉంటాయండి ఆ దానికి ఇది చాలా పనిచేస్తుంది లివర్ వ్యాధి వాళ్ళకి ఇది చాలా పనిచేస్తుంది ఆ విధంగా తీసుకున్నట్టయితే దీని పళ్ళతో ఒక రకమైనటువంటి సిరక అనేది తయారు చేస్తారు అంటే ఒక రకమైన అరకు ఆ అరకు తాగినట్టయితే ఎంత మేహధారణ ఉన్న వ్యక్తికైనా కాళ్ళు చేతులు పగిలి కొంతమంది చాలా బాధపడుతుంటారు మూత్రం వేడి మూత్రం తో కూడా బాధపడుతుంటారు అలాంటి ఉష్ణ శరీరస్తులు అతి ఉష్ణ శరీరం చేత బాధపడేవాళ్ళు ఈ యొక్క దీని యొక్క సిరక వాడినట్టయితే చలవ దేహం ఏ విధంగా ఉంచాలనో ఆ విధంగా చలవ చేస్తుంది ఇక ఇంకొకటండి చెక్క చెక్క యొక్క గాఢ కషాయం గాఢ కషాయం అంటే మామూలు కషాయం కాకుండా కొద్దిగా ఆ చెక్కను కొద్దిగా ఎక్కువనే వేసి దానిలో బాగా మరిగించి మరిగించి వచ్చినటువంటి గాఢ కషాయాన్ని మనం దేనికి వాడొచ్చు అంటే ఎన్ని మలాములు పూసినా ఎంతకాలమైనా కాలుకో చేతికో మానని పుండ్లుతో బాధపడుతుంటారండి ఆ పుండు ఇట్లా ఉంటూనే ఉంటుంది మాన్నట్టే మానుతుంది మళ్ళీ అవుతుంది మానని వ్రణములకు మానని పుండ్లకు నేరడు చెక్క యొక్క గాఢ కషాయంతో ఆ పుండ్లను కడగడం అనేది ప్రారంభం చేస్తే ఒక నాలుగైదు రోజులలో అవి మలమలమల మాడిపోయి పుండు అక్కడ ఉందా లేదా అన్నంత సౌలభ్యం ఏర్పడుతుంది అంత గొప్ప శక్తి ఈ నేరడు వృక్షానికి ఉంది తర్వాత సామాన్యంగా మనం ఇప్పుడు ఎన్నో రకాల పేస్ట్లు వాడుతున్నాం పౌడర్లు వాడతాం నాకు తెలిసినంత వరకు కరక్కాయ పొడి ఆ తదనంతరం ఈ నేరడు చెక్క చూర్ణం కానీ పళ్ళ గింజల చూర్ణంతో కానీ పళ్ళు తోముకున్నట్టయితే ఇట్లా ఊగే పళ్ళు కూడా గట్టిపడతాయి చిగుళ్ళ వాపు కూడా తగ్గి స్వస్థత ఏర్పడుతుంది ఈ మధ్యకాలంలో అమెరికాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చిన్న వయసే నలభై సంవత్సరాలు కూడా అటు ఇటు లేడు అతనికి మంచి చక్కటి పలవరస ఉండిందండి ఏ కారణమో తెలియదు అతని పళ్ళు ఎలా అయిపోయినాయంటే ఉంటాయా ఊసిపోతాయా అన్నట్టుగా ముందుకు వచ్చేసి చాలా బాధపడుతున్నాడు ఏ తినలేకపోతున్నాడు ఆ వ్యక్తి అమెరికాలో దీనికి తగిన వైద్యం చేసుకోవాలంటే మరి అక్కడున్న పరిస్థితులకు తడిసి మోపడి ఖర్చు అవుతుంది ఇండియాకి వెళదామని చెప్పి ఇండియాకి వస్తే ఇక్కడ కూడా ఆయన నెలలో రెండు నెలలో దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఏదో చెప్పారులేండి ఏదో ఒక సందర్భంలో ఆయన నా దగ్గరికి వచ్చాడు మాట్లాడుతుంటే ఏమయ్యా మునుపున్నంత ఉత్సాహంగా లేవు ఏమైందంటే అయ్యా నాకు ఇలాంటి బాధ కలిగింది ఇంతకు ముందు లేకుండే ఇట్లా అంటున్నారని సరే నువ్వేం లేదు నాయన నీవు ఎప్పుడు నువ్వు ఇన్నంత తొందరగా నువ్వు అమెరికాకి వెళ్ళిపోయి అక్కడ పనులు చూసుకో ఈ చికిత్సల జోలికి పోకు నీకు ఒక వారం రోజులు నేను అవకాశం ఇస్తున్నాను ఈ వారం రోజులు కరకాయతో ఉన్నటువంటి పచ్చి కరకాయతో ఉన్న పొడి అందులో కొద్దిగంత ఉప్పు వేసుకొని నువ్వు రోజు ఉదయం సాయంత్రం పూట తోమవయ్యా ఒక నాలుగు రోజులు నువ్వు తోమిన తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళు ఆయన ఏమంటాడో అని చెప్పాను ఆ విధంగా ఆయన ఎప్పుడైతే ప్రారంభం చేసిండో ఇమీడియట్గా నాలుగు రోజుల వరకు ఎలా ఉంది అంటే ఆ చిగుళ్ళ వాపు తగ్గుతున్నది ఒక ఆనందం వచ్చింది ఆయనకు కొద్దిగా గట్టిపడుతున్నట్టు అనిపించి మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు మళ్ళీ వెళ్ళాడు మళ్ళీ చూపించాడు అయ్యా నేను ఇంకో కొంతకాలం వాయిదా వేస్తాను ఇప్పుడు అయితే ఇప్పుడు ఆ డాక్టర్ చెప్పింది ఏంటంటే ఉన్న పళ్ళు మొత్తం తీసేసి కొత్త కట్టుకోమన్నాం అండి మరి కొంతకాలం నేను వాయిదా వేసుకుంటే పర్వాలేదు అంటే అంటే మొన్నటికి రోజుకి ఏదో తేడా కనబడుతున్నదయ్యా సరే తర్వాత చూద్దాం అని చెప్పాడట ఆయన అని ఏం చేశావన్నట ఈయన చేసింది ఏదో చెప్పలేదు అక్కడ విషయం చెప్తున్నానండి అంటే అంత ఇమ్మీడియట్గా కూడా దాని యొక్క ఫలితాలు ఉంటాయండి ఎంత గట్టి రొట్టెనైనా తినవచ్చు ఎంత గట్టి పదార్థానైనా అయితే ఇవి శ్రద్ధగా అనునిత్యం కంటిన్యూషన్లో ఉండాలి వీటికి ఏదో ఇలా వేసుకొని ఇరవై నాలుగు గంటల్లో దాని ఫలితాలు రావాలని ఆలోచించకూడదు తర్వాత ఈ నేరేడు ఇది ఇంకొకటి విశేషంగా ఉందండి మొన్న మీకు చెప్పాను మేడి కళ్ళు అని అట్లాగే నేరేడు చెట్టు కళ్ళు కూడా తయారవుతుందండి ఇది ఎంత విశేషం అంటే కళ్ళు అంటే పదం గ్రామ్యంగా మాట్లాడుతున్నాను రసం నీరా అనుకోండి తాటి చెట్టు నుంచి వచ్చేదే తాటి అన్నారు కానీ తాటి నీర అని కూడా అంటారు అట్లాగే మేడి చెట్టు నుంచి వచ్చేది మేడి నీరా లేదా మేడు కళ్ళు నలుగురికి అర్థం కావడానికి ఆ పదం ఉపయోగిస్తున్నాను ఇక్కడ నేరడు చెట్టు కూడా ఒక బాగా పిండినటువంటి ఒక నేరడు చెట్టు దాని వేరు అంటే కింద భూమి లోపల వేరు పోతుంది కదండి కొంత కొంత మనం గుంతలాగా తీయాలి గుంతలాగా తీసి ఆ గుంతలో ఎక్కడో దాని వేరు పెద్ద వేరు ఉంటుందండి ఆ వేరుకు ఒక ఘాటు పెట్టాలి ఘాటు పెట్టి దాని కింద ఒక మట్టి పాత్ర పెట్టాలి మట్టి పాత్ర పెట్టినట్టయితే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆ యొక్క ఘాటు నుంచి కొంత రసం అందులో దిగుతుందండి ఇది నేను కళ్ళారా చూశాను దాని ఉపయోగం ఏంటో కూడా నాకు తెలుసు ఇతరులకు కూడా చూపించాను నేను ఆ విధంగా ఎప్పుడైతే వస్తుందో ఆ వచ్చిన రసాన్ని ప్రతిరోజు ఇతను ఉపయోగించుకున్నట్టయితే అంటే ప్రతిరోజు అంటే దానికి ఒక వ్యవధి ఉందండి ఓ పది రోజులు ఇరవై రోజులు ఓ నెల రోజులు అంతకన్నా ఎక్కువ అవసరం లేదు మామూలుగా ఇలాంటి క్రియలన్నీ ఒక నెల రోజులు చేస్తే సరిపోతుంది ఆ విధంగా చేసినట్టయితే అయ్యా రక్త పైత్యము అణచిపోతుంది మేహవాతం అణచిపోతుంది చక్కెర వ్యాధులు డయాబెటిక్ అంతా కూడా కంట్రోల్ అవుతుంది మరి ఎలాంటి రక్తగ్రహ రక్తానికి సంబంధించిన వ్యాధులన్నిటి కూడా చల్లబడి కాళ్ళు చేతులు పగిలి బాధపడుతున్నటువంటి వాళ్ళకైతే ఇమీడియట్గా దాన్ని అది చేస్తుంది అంత దివ్య ఔషధమైనటువంటి గుణం ఇది ఈ నేరడు చెట్టు అట్లాగే మేడిది కూడా చెప్పాను ఇంతకుముందే మేడి దానిలాగా ఈ నేరడి కూడా అలాంటి మేహవా దీన్ని మనం ఎంతవరకు అంటే టూ టు ఫోర్ అవర్స్ వరకు తీసుకోవచ్చు అవున్స్ మామూలుగా లెక్క ఉంటుందండి టూ టు ఫోర్ అవున్స్తో తీసుకుంటే ఈ యొక్క అదవుతుంది ఈ యొక్క చెట్టు నీడ చాలా చలవ చేస్తుంది సామాన్యంగా పాఠశాలల ఎందు లేదా యూనివర్సిటీల ఎందు కొన్ని కొన్ని వైద్యాలయాల ఎందు కొందరికి పెద్ద ఇళ్ళ వసతులు ఉంటే ఇంట్లో ఇంటి ఆవరణలో కూడా ఈ చెట్లు ఉంటాయి కానీ ఈ చెట్టు నీడ చాలా చలవదనంగా ఉంటుంది ఎంత ఎండగా ఉంటే నాకు ఎందుకు పోతే దాని చలవదనం ఇంకొకటి దీని విషయాలు ఇంకా ఉన్నాయి ఇంక ముందు ఎపిసోడ్లో చెప్తాను అమితమైన వీర్య వృద్ధిని ఇస్తుంది ఈ చెట్టు ఈ చెట్టు యొక్క ఉపయోగం ఈ పండు యొక్క ఉపయోగం ఎంత అంటే అత్యంత సంతానలేమితో వాళ్ళు కానీ దాంపత్య జీవితంలో కాస్త మరి నిస్సత్వగా ఉన్నవాళ్ళు కానీ దీనికి సంబంధించినవి వాడుకున్నట్టయితే మహా బలం వచ్చేస్తుంది అనమాట కాబట్టి యువకులు దీని మీద బాగా శ్రద్ధ పెట్టాలి యువకులకు మంచి ఆరోగ్య రక్షణ ఎలా ఉంటుందనే విషయాల్లో నేను అన్ని విమర్శించలేను ఇక్కడ విమర్శించడానికి కూడా సమయం లేదు కానీ ఇవి వాడాలండి మంచి మంచి మనకు అందుబాటులో ఉన్నటువంటివి వాడాలి మీకు ఒక విషయం చెప్తాను దీని వెనుక ఈ మళ్ళీ కూడా చెప్తా పూర్వకాలంలో పోర్చుగీస్ వాళ్ళు భారతదేశానికి వచ్చి ఇక్కడ వ్యాపారాలు అది ఉన్నప్పుడు పోర్చుగీస్ వాళ్ళు ఈ జంబూ ఫలాన్ని ఈ ఫలాన్ని చూసి వాళ్ళు చాలా సంతోషపడి తిని ఇక్కడి నుంచి వాళ్ళు వాళ్ళ దేశం బ్రెజిల్కి తీసుకుపోయినారట ఆ బ్రెజిల్లో ఒకటి రెండు మొక్కలు ఏం నాటారు అక్కడ పక్షులు ఏం చేశాయంటే సామాన్యంగా పక్షులే ఎక్కువ చెట్లను దూరదేశాల్లో పడేస్తుంటాయి ఆ పక్షులు తినే ఎక్కడెక్కడ తిరిగాయో ఆ పక్షులు తిరిగిన చోటల్లా కూడా ఈ చెట్లు పడి బ్రహ్మాండంగా అయి పెద్ద వనాల వనాలైపోయినాయట మరి సామాన్యంగా అడవులలో పక్షుల చేతనే ఈ చెట్లన్నీ పెరుగుతాయి ఈ నేరడు చెట్టు కూడా తొందరగా అతివృద్ధిగా పెరిగే అవకాశం ఉంది ఇంకోటి అండి చె నేరడు చెట్టుకు వంద సంవత్సరాల ఆయు ప్రమాణం ఉంది అంటే వంద సంవత్సరాలకు ఆ యొక్క చెక్క ఆ దాని యొక్క కలప పురుగు పట్టకుండా అంత గట్టిగా ఉంటుంది ఎంత ముదిరిన చెక్క అయితే అంత మంచి ఉపయోగం అండి ఇది కలపగా మనం వాడుకున్నట్టయితే ఇట్లాంటి విషయాలన్నీ ఉన్నాయి దీన్ని తర్వాత అతిసారము శ్లేష్మం ఇట్లాంటివన్నీ దూరం చేసేదని చెప్పాము కాబట్టి మరి ఇంకొక ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు ఈ నేరడు పండు గురించి చెప్తాను పూజా టీవీ ప్రేక్షకులు శ్రద్ధగా ఈ కార్యక్రమాన్ని జ్యోతిషం వైద్యం అనే కార్యక్రమంలో ఇప్పుడున్న ఈ నే ఈ నేరడు చెట్టు యొక్క సారాంశం అంతా కూడా శ్రద్ధగా ఆలకించి వీక్షించినందుకు పూజా టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభములు కలువుగాక శుభం